हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेम चांदी। ई रोज नेनु कंप्लीट गा ना मॉर्निंग रूटीन एट्ला उंटुंदनेदी नेनु मीकु शेयर चेद्दाम अनुकुंटुन्नानु। सो इप्पुडु नेनु कोंचेम फ्रेश अयिन तर्वात किचन लोकि वच्चेसानु। వచ్చేసి ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను నేను ఇందాక పెట్టేసుకున్న తర్వాత కొంచెం రైస్ కుక్ అయిపోయింది వాష్ చేసుకుంటున్నాను దాని తర్వాత కర్రీస్ కోసం ప్యాన్స్ అవి తీసి బయటని పెట్టుకుంటున్నాను ఏంటేం కావాలనేది ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే ఈ వాటర్ తాగుతాను అవిసె గింజల వాటర్ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తాగుతాను అండ్ ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నాను లెమన్ వాటర్ని హాట్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని అసలు హనీ ఏమి యాడ్ చేయను నేను సో అట్లా తాగుతూ ఇంకా వేరే అంటే ప్యాన్స్ పెట్టుకోవాల్సిన అలా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను లంచ్కి బ్రేక్ఫాస్ట్కి రెండు ఒకేసారి చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అండ్ లంచ్ కర్రీ గురించి సిన్నికట్టు కర్రీ చేస్తున్నాను సిన్నికట్టు కర్రీ ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు రెండు సిమిలర్గా ఉంటాయి అన్నమాట అంటే ఉప్మాలోకి అండ్ కర్రీలోకి రెండు సిమిలర్గా ఉంటాయి అన్నీ అంటే పోపులు కానీ ఆనియన్స్ కానీ అందువల్ల రెండు ఒకసారి చేసేసుకుంటే నాకు చాలా అంటే 10 నిమిషాల్లో అయిపోయింది రెండు కలిపి సో రెండిట్లోకి ఒకేలా పడతాయి కాబట్టి ఒకేసారి అయిపోతుంది అన్నమాట ఓన్లీ చూడండి నేను చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి రెండిట్లో సేమియా ఉప్మాకి కర్రీకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇట్లా చిన్న చిన్నవి డిఫరెన్స్ ఉంటాయి మీరు వీడియోలో చూస్తేనే మీకు కొంచెం తెలుస్తుంది ఉప్మాలో వచ్చేసి నేను వండర్ చెఫ్ ఇప్పుడు శనగపప్పు అది వేసాను కదా అది ఉప్మాకి ఈ కొత్త ప్యాన్ చూసారా నేను కొత్త ప్యాన్ యూస్ చేయడం స్టార్ట్ చేసేసాను ఈ రోజు నుంచే తీసాను అన్నమాట అది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ప్యాన్ కొత్తగా కొన్నాను బేగం బజార్లో అని మీకు చూపించాను కదా చాలా బాగా నచ్చింది నాకు అండ్ నేను ఇది కుక్ చేసేసిన తర్వాత నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి అది యూస్ చేసేటప్పుడు వాష్ క్లీన్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంది బట్ మెయింటైన్ చేయడం మాత్రం కూడా ఈజీయే బట్ మనం చిన్న మరక పడిన వెంటనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మనకి అది కింద అడుగు ఇదవుతుంది కదా వెనకాల అలా అవ్వకుండా మాడకుండా బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంది నాకు యూజ్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకో ఇది యూజ్ చేసినప్పుడు అసలు అంటుకోవట్లేదు కర్రీ కానీ ఏం కానీ అసలు అడుగుకు అంటుకోవట్లేదు అన్నమాట చూడండి ఇందులో నేను పోపులు వేసాను అండ్ శనగపప్పు ఇందులోనే వేసాను శనగపప్పు పచ్చిమిరపకాయలు వేసాను ఉప్మాలోకి సేమియా ఉప్మాలోకి ఈ కర్రీలో వచ్చేసి నేను ఎండుమిరపకాయలు యాడ్ చేశాను అన్నమాట సిన్నికట్టు కర్రీ అంటే ఉలవ పిండితో చేస్తారు ఫ్రెండ్స్ ఉలవ పిండిలో కారం వేసుకొని అలా చేసుకుంటారు మా డాడీకి అయితే చాలా చాలా ఇష్టం కర్రీ చాలా ఇష్టంగా తింటారు అన్నమాట అంటే మనకి ఒక్కొక్క కర్రీ మనం ఎవరికైనా నచ్చింది మన ఫ్యామిలీలో చేసుకున్నప్పుడు వాళ్ళు గుర్తొస్తుంటారు కదా అలా అన్నమాట ఈరోజు వెజిటబుల్స్ ఏం లేవన్నమాట నేను తీసుకురాలేదు మళ్ళా నిన్న వర్షం అది పడుతుంది కదా మనకు 2 డేస్ నుంచి ఎక్కువ కూరగాయలు తీసుకురాలేదు కూరగాయలు కూడా పెట్టట్లేదు ఇక్కడ ఎలాగో అనకబల్లి వెళ్ళేది ఉంది కాబట్టి ఇంకా కాయగూరలు ఏం తీసుకురాలేదు నార్మల్గా ఇప్పుడు పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను ఉలవ పిండి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తానన్నమాట సో ఒక నేను 2-3 స్పూన్స్ వేస్తున్నాను కర్రీ అలా సరిపోతుంది నేను సేమియా ఉప్మాలోకి నేను కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకున్నాను ఇందాక బొంబాయి చట్నీ ఎలా చేసుకుంటాం మనం బొంబాయి చట్నీ ఇడ్లీలో చేసుకుంటాం కదా అలాగే కర్రీ కూడా వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను కర్రీలోకి బట్ అప్పుడప్పుడు నాకు కామెడీ అనిపిస్తుంది ఎక్కడ అంటే రెండు ఇలాంటివి ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఒక దాంట్లో మర్చిపోయి ఇంకో దాంట్లో అప్పుడప్పుడు వేసేస్తుంటారనమాట అంటే చూడండి వెల్లుల్లిపాయలు ఉప్మాలో వేయలేదు నేను కర్రీలో వేసాను కదా నేను మర్చిపోయి అప్పుడప్పుడు వెల్లుల్లిపాయ ఇందులో అలా వేసేస్తూ ఉంటారనమాట బట్ ఈ రోజు అయితే అలా ఏం జరగలేదు కొత్తలో అలా మిస్టేక్స్ జరిగేవి నేను వంట నేర్చుకుంటున్నప్పుడు అలా మిస్టేక్స్ జరిగేవి బట్ ఇప్పుడు అంత అలా ఏం జరగట్లేదు అండ్ చూడండి సింక్ నిండా బోల్డెన్ సామాన్లు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి అండ్ ప్రస్తుతానికైతే ఈ వాటర్ డిస్పెన్సర్ క్లీన్ చేసేస్తున్నాను వాటర్ అసలు ఏం లేవన్నమాట అందులో సో ఇలా వాటర్ క్లీన్ చేసేస్తే అందులో వాటర్ స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు సామాన్లు ఏముంది తర్వాత ఏమైనా తోముకోవచ్చు కాబట్టి
నా కంప్లీట్ మార్నింగ్ రొటీన్ అనేది ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కొన్ని కొన్ని ఇంకా యాడ్ చేయలేదు. అంటే మార్నింగ్ వాకింగ్ అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్తాను, అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ ఏదో రకంగా చేస్తాను. అంటే ఒక్కటే కాన్స్టెంట్గా నేను చేయను, అంటే రోజు వాకింగ్కి వెళ్ళను, రోజు యోగానే చేయను, అట్లా అనమాట. ఒకరోజు యోగా చేస్తే ఒకరోజు వాకింగ్కి, ఒకరోజు లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ ఏమైనా చేయటం, స్ట్రెచ్చింగ్ చేయటం, లేదంటే ప్లాంక్ ఎక్సర్సైజ్ చేయటం, ఇట్లాంటివి చేస్తుంటాను. కానీ రోజు ఒకేలాంటిది నేను కాన్స్టెంట్గా ఉండను, బోర్ కొట్టేస్తూ ఉంటుంది నాకు అందువల్ల. ఇక్కడ నేను సేమియా ఉప్మా మ్యాక్సిమం అయిపోయింది. కొంచెం టేస్ట్ చేసి చూస్తే కొంచెం సాల్ట్ ఎక్కువైందన్నమాట, అందువల్ల నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అప్పుడు బాయిల్ అయినాక సేమియా వేసుకుంటాను. అందులో సాల్ట్ కొంచెం ఎక్కువైంది, వాటర్ వేసేస్తుంటే బ్యాలెన్స్ అయిపోయింది అన్నమాట అది. ఇప్పుడు నేను ఇందాక ఉలవ పిండిలో కారం వేసుకున్నాను కదా, ఇప్పుడు చింతపండు పులుపు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. చింతపండు పులుపు మిగతా వాటికి యూజ్ చేసేస్తాను, పులుసు ఏమైనా చేస్తే దానికి యూజ్ చేసేస్తాను, అది వేస్ట్ అవ్వదు. పులుసు చేయడం గురించే నేను కొంచెం ఎక్కువగా నానబెట్టాను అన్నమాట దాన్ని. ఇప్పుడు ఇలా కొంచెం అది వేసేసిన తర్వాత కొంచెం అలా కలుపుకుంటుంటే దగ్గరికి అయిపోయేసరికి కర్రీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సేమియా కూడా వేసేస్తున్నాను కాబట్టి రెండు ఒకసారి కుక్ అయిపోతాయి. ఇక్కడ నేను కర్రీలోకి కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే అది చల్లారిపోయి మధ్యాహ్నం టైం అయ్యేసరికి బాగా దగ్గరగా ముద్దగా అవుతుంది. మనం బాగా ముద్దగా వండుకున్నాం అంటే అది ఇంకా గట్టిగా ముద్దగా అయిపోతుంది అన్నమాట. అందువల్ల కొంచెం పలచగా చేసుకుంటున్నాను. అది వేడికి ఏంటంటే కూడుకున్నట్టు అయిపోతుంది, ముద్దగా అయితే అప్పుడు మనకి కలుపుకొని తినడానికి బాగుంటుంది. చూసారా అది పిండి వేయటం వల్ల అది కొంచెం దగ్గరగా అలా కూడుకున్నట్టు అయిపోతుంది అన్నమాట. కంప్లీట్ రొటీన్ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళు ప్రవీణ్ అండ్ మిట్టు స్కూల్కి వెళ్ళేంత వరకు నా బిజీగా ఎంత బిజీగా ఉంటారనేది షూట్ చేశాను ఈరోజు. కర్రీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసేస్తున్నాను. లంచ్ బాక్సెస్ కట్టిన వెంటనే ఆలోపు సేమియా ఉడికిపోతుంది. సేమియా ఉప్మ ఇక్కడ నేను మిట్టుకి లంచ్ స్టీల్ లంచ్ బాక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. నెమ్మదిగా ప్రవీణ్ది కూడా చేంజ్ చేసేయాలి. ప్రవీణ్ది కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను చేంజ్ చేసేయటానికి. ఈ బాక్స్ ఎందుకో నాకు అంత ఇది అనిపించట్లేదు స్టార్టింగ్లో, అంటే అప్పుడు కొన్నప్పుడు అంత లేదన్నమాట. అందువల్ల ఈ కర్రీస్ అవి కూడా వేసేస్తున్నాను. కర్రీస్ వేసిన తర్వాత కాసేపు ఉంచుతున్నాను, ఎందుకంటే అది కొంచెం చల్లారినాక అప్పుడు ప్యాక్ చేయడానికి. అండ్ కర్రీ వచ్చేసి ఈవినింగ్ కూడా, ఈవినింగ్ మిట్టు వచ్చే నాకు కూడా తినిపిస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగానే చేశాను. ఇవి లంచ్ బాక్సెస్ పెట్టేసిన తర్వాత మింటూకి ఇంకా ఫ్రూట్ స్నాక్ అది ప్యాక్ చేయాలి. ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ తినిపించేసినాక ఫ్రూట్ అది వాటర్ ఇవన్నీ పెట్టేస్తే మ్యాక్సిమం అయిపోయినట్టే పని.
చూడండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈ సేమియా ఉప్మాకి మనకి చట్నీలు ఏం అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోద్ది అనిపిస్తుంది అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 5 అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి టిఫిన్స్ పట్టుకెళ్ళిపోతున్నాను, మిట్టుకి అండ్ ప్రవీణ్కి. బ్రేక్ఫాస్ట్ అయింది, అయిన తర్వాత వీళ్ళిద్దరూ స్టార్ట్ అయిపోతున్నారు. మిట్టు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు సరిగ్గా బాయ్ చెప్పకపోయినా, వాడు సరిగ్గా నవ్వుతూ వెళ్ళకపోయినా నాకు చాలా కోపం వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు. వాడు ఎందుకు అప్పుడప్పుడు కొంచెం చిరాగ్గా కానీ వెళ్తే మాత్రం కోపడతానన్నమాట, నవ్వుతూ బాయ్ చెప్పమని చెప్తుంటాను నేను. అలా చెప్తున్నానని చెప్పి మళ్ళీ నాకు వచ్చి బాయ్ చెప్తున్నాడు వాడు. ఇప్పుడు నేను కొంచెం హెయిర్ ఆయిల్ అది అప్లై చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఆరిగెన్స్ ఆనియన్ హెయిర్ ఆయిల్, నేను మీకు ఒక 2 డేస్ బ్యాక్ రివ్యూ చేశాను కదా, నాకు చాలా చాలా బాగా నచ్చింది. హెయిర్ స్మూతింగ్ ఎక్కువ ఉంటుంది. అది 3 వీక్స్ ఆర్ 1 మంత్ అలా యూజ్ చేస్తే మనకు రిజల్ట్ కనిపిస్తుంది. సో అందువల్ల నేను కొంచెం కొంచెం అప్లై చేస్తున్నాను. అండ్ ఇది ఊరికి కూడా పట్టుకెళ్దాం అనుకుంటున్నాను, ఆయిల్ మమ్మీకి కొంచెం రిఫర్ చేద్దామని. నేను మళ్ళీ ఇంకొక బాటిల్ కొనుక్కుంటాను ఇది అయిన తర్వాత, ఇది మమ్మీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత. సో ఈరోజు హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసాను. ఇప్పుడు బట్టలు అవి ఉతకాలన్నమాట. లైట్ ఎందుకు ఇలా ఫ్లక్చుయేట్ అవుతుందో అసలు తెలియట్లేదు నాకు, ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను ఇట్లా అవుతుండడం. కొంచెం ఆయిల్తో నెయిల్స్ అవి కూడా మసాజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను బెడ్రూమ్లోకి వచ్చేసాను, కొంచెం బెడ్ అది క్లీన్ చేసుకొని నీట్గా చేసుకోవడానికి బెడ్షీట్స్ అవి మడత పెట్టుకోవడం, బ్లాంకెట్స్ ఇవన్నీ. నేను లేచిన వెంటనే చేయను ఫ్రెండ్స్, మ్యాక్సిమం అందరూ లేచిన వెంటనే కొంతమంది చేసుకుంటారు కానీ నాకు అసలు టైం కుదరదు. వీళ్ళిద్దరూ వెళ్ళినాక చేసుకుంటే బెటర్ నాకు, ఎందుకంటే ఇంకా ఫ్రీ అవుతాను కొంచెం. మార్నింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది మాకు, వాటర్ మార్నింగ్ వస్తుంది కాబట్టి వాటర్ ఫిల్ చేసుకోవటం కానీ, వంట చేసుకోవటం, మిట్టును రెడీ చేయడం, స్నానం చేయించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను నాకు అసలు మార్నింగ్ బెడ్ అది సర్దడం అసలు అవ్వదు. ఇప్పుడు ఖాళీయే కాబట్టి ఇప్పుడు చేసుకుంటాను నేను రోజు. ఇన్ కేస్ నేను మార్నింగ్ లేచిన వెంటనే లేచేటప్పటికి వీళ్ళిద్దరూ లేవరు, పోనీ వీళ్ళిద్దరూ లేచిన తర్వాత చేద్దామంటే ఇప్పుడు ఖాళీ ఉండదు. ఇన్ కేస్ నేను చేసినా సరే మిట్టు లేచి మళ్ళీ తొక్కుతాడు అనమాట, బట్ స్కూల్కి వెళ్ళేలోపు. అందువల్ల ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటాను ఇట్లా. ఇప్పుడు వచ్చేసి బట్టలు ఉతుకుదామని చెప్పి నేను వాష్రూమ్లో కూర్చుంటున్నాను. వాష్రూమ్లో నాకు ఉతకడం అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అసలు ఇక్కడ ఇంకా చాయిస్ లేదనమాట. వాషింగ్ ఏరియాలో ఉతకలేము అసలు, ఎందుకంటే ఎందుకో వర్షం అది పడడం వల్ల అది ఒక రకంగా వస్తుంది కదా రోడ్డు పైన స్మెల్, అది నాకు అసలు అక్కడ నచ్చట్లేదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి బట్టలు ఉతుకుతాను కానీ నేను ఫస్ట్ నుంచి ఎక్కువగానే వాష్రూమ్లో అయితే ఉతకట్లేదు, ఈ మధ్య ఉతుకుతున్నాను అనమాట. ఇంకా వేరే చాయిస్ అది లేదు నాకు, వాషింగ్ ఏరియాలో బట్టలు ఉతకలేక ఇక్కడ ఉతుకుతున్నాను అనమాట. ఇక్కడ నేను 2 బకెట్స్ బట్టలు నానబెట్టాను, మీ 2 స్కూల్ యూనిఫామ్స్ అవి కూడా ఉతికేస్తున్నాను అనమాట. వాడికి 3 యూనిఫామ్స్ ఉంటాయి, ఒకటి రోజు వేసుకొని వెళ్ళాడు కదా, 2 యూనిఫామ్స్ ఉతికేస్తున్నాను. మళ్ళీ నేను ఊరెళ్ళి వచ్చేటప్పటికి వాడికి వెంటనే స్కూల్కి పంపించాలంటే యూనిఫామ్ మేడం మీద ఇలా ఆరిపెట్టేస్తే సరిపోతుంది కదా అని అన్నీ ఇలా ఉతికేస్తున్నాను. మీకు ఇన్ కేస్ బట్టలు ఉతకడం అది మీకు బోరింగ్ అనిపిస్తే మీరు స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అంటే నా కంప్లీట్ మార్నింగ్ రొటీన్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు బట్టలు ఉతకడం కూడా నేను యాడ్ చేశాను అనమాట. ఇంకా నేను సోప్ అది ఏం పెట్టి కిందన పెట్టి ఉతకడం అవన్నీ వాష్రూమ్లో చెయ్యను. వాషింగ్ ఏరియాలో అయితే కిందన పెట్టి సోప్ అది రాసి పుల్లుమటం ఇలా ఉతకడం జాడించడం ఇవన్నీ చేస్తాను. బట్ ఇలా ఏంటంటే లిక్విడ్ సోప్ కానీ సర్ఫ్ కానీ ఇలా ఎక్కువ వేసేసి ఇలా పుల్లిమేస్తున్నాను. ఇలాగో ఒక్కొక్క రోజు వేసుకునే బట్టలే కాబట్టి మనం అంత గట్టిగా బాది ఉతకాల్సిన అవసరం లేదు. ఈ బట్టలు ఒక్కొక్కసారి వేసుకొని విప్పేసినవే కాబట్టి. వాషింగ్ మెషిన్లో వెయ్యట్లేదు, నేను వాషింగ్ మెషిన్ ఉంది, వెయ్యకపోవడం రీజన్ ఏంటంటే వాషింగ్ మెషిన్లో బట్టలు చిదుగుతున్నాయి అనమాట. నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా టాప్స్ చాలా వరకు చిదిగిపోయాయి, నైటీస్ కూడా చిదిగిపోయాయి. అందువల్ల వాషింగ్ మెషిన్లో వేయడం మ్యాక్సిమం తగ్గించేసాను నేను బాగా.
ఇక్కడ వాటర్ ప్రాబ్లం అండ్ ఆల్సో పవర్ లేకుండా ఉండటం చాలా ఈ మధ్య చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ మార్నింగే వాటర్ గురించి నేను చాలా తొందరగా లెవెల్స్ వస్తుంది, 7:30 8కి అట్లా ఇస్తారనమాట వాటర్. అదైనా సరే ఫుల్ ట్యాంక్ అంతా నిండట్లేదు, నిండుతుందో లేదో తెలియట్లేదు, మళ్ళీ ఏదైనా రిపేర్ అయిందో తెలియట్లేదు, లేదంటే వాళ్ళు ఇస్తున్నారో లేదో తెలియట్లేదు వాటర్. ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. అండ్ కరెంటు గురించి చెప్పని అవసరం లేదు, మార్నింగ్ 10కి తీస్తున్నారు, ఈవినింగ్ 6 వరకు అసలు కరెంట్ ఇవ్వట్లేదు. ఇందువల్ల నాకు అప్లోడింగ్స్ కూడా చాలా లేట్ అయిపోతున్నాయి ఈ రీజన్ వల్ల. అండ్ ఇక్కడ వాష్రూమ్లో ఇష్టపడడానికి రీజన్ ఏంటంటే బట్టలు నీళ్ళు తీసిన తర్వాత ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు అనమాట. స్టూల్ మీద కొన్ని ఇలా బకెట్ కొంచెం వాష్ చేసి బకెట్ మీద ఇట్లా పెడుతూ ఉంటాను. అండ్ ఆ నీళ్ళు తీసిన వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఉంపేయకుండా వాటర్తో కొంచెం వాష్రూమ్ అలా క్లీన్ చేసేస్తాను అనమాట. హార్పికేసి డీప్ క్లీన్ కాదు, నార్మల్ క్లీనింగ్ డైలీ క్లీనింగ్ టైప్లో చేసేస్తూ ఉంటాను ఆ వాటర్ వేస్ట్ చేయకుండా. మళ్ళీ మనం ఎలాగో ఆ వాటర్ నీళ్ళు తీసిన వాటర్ పెద్దగా మురికి అవ్వవు, వాటర్ ఒక 2 సార్లు నీళ్ళు తీస్తాం కాబట్టి వాటర్ జాడించినాక. సో అదే వాటర్ పెట్టి నేను మొత్తం వాష్రూమ్ మొత్తం కొంచెం హార్పిక్ వేసుకొని కొంచెం చీపెడితే అలా క్లీన్ చేసుకుంటాను. దానివల్ల కొంచెం అయినా వాటర్ ఇదవుతూ ఉంటుంది. నేను వర్షం వాటర్ ఎక్కువ స్టోర్ చేశాను, ఒక 4 బకెట్లు పెట్టి అవి బాగానే నిండాయి వర్షంలో. సామాన్లు తోమేశాను అండ్ ఆల్సో బట్టలు ఉతికేసాను. సో ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అయిపోతాను. ఈ ఫ్రెష్ అయిన తర్వాత నాకు చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది పనులన్నీ అయిన తర్వాత. ఎస్, నేను ఇలా డిమ్ లైట్లో వీడియో తీస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే కరెంట్ లేదని అర్థం అనమాట. నార్మల్ లైట్ వేసి ఇప్పటి వరకు చేశాను, అండ్ నేను స్నానం చేసి వచ్చేసరికి కరెంట్ పోయింది. అందువల్ల నేను ఇట్లా ఎలా ఉందో అలాగే చేసేస్తున్నాను. చిన్న వెలుతురు వస్తుంది బయట నుంచి, హాల్లో డోర్ తీసి ఉంచాను, దానివల్ల లైట్ వస్తుంది అనమాట చిన్నది. సో ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అప్లై చేయటం, హెయిర్ సిరమ్ అప్లై చేయటం ఇవన్నీ చేస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు అంత ఎక్కువగా మేకప్ అది వేయను ఫ్రెండ్స్, ఓన్లీ డే క్రీమ్ అండ్ ఒక తిలకం పెట్టుకుంటాను. నార్మల్ బాడీ లోషన్ అనేది కామన్. ఏదైనా వీడియో చేయాలనుకుంటే ఆ డే క్రీమ్ మీద కాంపాక్ట్ అప్లై చేస్తాను, లేదంటే కాంపాక్ట్ కానీ పౌడర్ కానీ ఇంకేమీ అప్లై చేయను. సో ఇది ఫ్రెండ్స్ నేను కంప్లీట్గా మార్నింగ్ రొటీన్ అనేది. ఇప్పుడు నేను ఈవినింగ్ పాప్కార్న్ చేశాను మీటూకి, అది చిన్నగా నేను షూట్ చేశాను. మళ్ళీ రేపు నేను ప్యాకింగ్ అది చేస్తున్నప్పుడు కానీ ఊరు వెళ్తున్నాను కదా, అది నేను మీకు కంప్లీట్గా వ్లాగ్ అనేది చేస్తాను. ఓకేనా, జస్ట్ మార్నింగ్ రొటీన్ అంతే చిన్నది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చెప్పండి ఎలా అనిపించింది నా మార్నింగ్ రొటీన్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.